सोदरी जातीय कार्यवर्ग सभ्यु श्रीमती विजयशांति गारी मो अतिथि सवेश स्थाक एंपी अरविंद गारी राष्ट्र कार्यदर्शि पल्ले वेंगारेड्डी गारी आदिलाबाद इंचार्ज अंजापूर श्रीनिवास गारी मरी कामारेड्डी जिला अध्यक्षरालु सोदरी मणि कुमारी अरुणतार गारी वेदिक जिला इंचार्ज निरंतर वेन्नटि నియోజకవర్గ మండలం మండలం తిరుగుతూ ఈ జిల్లాలో పార్టీ బలోపేతానికి సమన్వయం చేస్తూ సమర్థవంతంగా ముందుకు నడుస్తున్నటువంటి వీసాల చంద్రయ్య గారికి వేదిక మీద ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు జిల్లా పదాధికారులకు మరి అదే రకంగా వివిధ మండలాల అధ్యక్షులకు ఎన్నికైనటువంటి ప్రతినిధులకు పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు రైతులు కార్యకర్తలు మరి अंदर कार्यकर्ता रेत्र समर्थवंत निर्वहिस्टर को अंदर मित्र चूस चूस उद्यम चूस चक्कर कर्मागार चक्कर नोट को केसीआर चूस फैक्टरी मोता मूसे मन मोसन भरीत मोसन రైతన్నలను మోసం చేసినటువంటి మాటలు తీయగా మాట్లాడి మరి తేరేబూసిన కత్తితో రైతులను వెన్ను పోడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క నిర్వాహక పట్ట మార్చుమంటాడు ఫ్యాక్టరీలు మూసేస్తాడు చెరుకును పండించి అలవాటు ఉన్నటువంటి ఈ జిల్లాలో మరి ఫ్యాక్టరీలు మూసేసి మోసం చేసినటువంటి వీళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి तारीख एप्रिल यासा की पट इनगोल के मोदी एप्रिल तारीख नीचे मोदी बांसवाड़ा गोदंड राष्ट्रे मुझे पटे मुझे को मैं कोगोल के ऊसे प्रभुत्म रोड नल्ला प्रजुना प्रयत्न लक्ष्य माफी तक्षण चेस्ता अरे
స్పీకర్ అయితే ఏం స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ ఆ అసెంబ్లీలో ఏం మాట్లాడిండు నిజాం సాగర్ కాళేశ్వరం తో నింపుతారట నింపిరా నిజాం సాగర్ కాళేశ్వరం తో నింపిరా నింపిరా పచ్చబందాల మాట్లాడితే కన్ను మూసుకున్న దృతరాష్ట్రుడు ఎవరు స్పీకర్ ఈ పంచి అవతాలకు నెలవుగా మార్చి శాసనసభ గౌరవాన్ని దిగదార్చినటువంటి రైతులను ద్రోహం చేస్తున్న వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఈ హాల్ ఇక్కడి సమావేశం చే సమాయత్తమవుదామని తెలియజేస్తూ ముగిస్తున్నాను రైతుల ఐక్యత రైతు లేనిదే జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి విజయశాంతి గారు నిజామాబాద్ జిల్లాకు మొదటిసారిగా వచ్చినందున నిజామాబాద్ జిల్లాకు మొదటిసారిగా వచ్చినందున మా గౌరవ ఎంపీ నిజామాబాద్ జిల్లా ఎంపీ గారు కుమారి అరవింద్ గారు వారికి ఘనంగా సత్కారం చేయడం జరుగుతుంది మరి 2014 నుంచి
పండించిన పంట పన్నారా లేదా పన్నారా లేదా పదిహేనులో కొన్నారా లేదా కొంచెం గట్టిగా చెప్పాలి మీరు ఎందుకంటే ఇవాళ రైతు సదస్సు మీకోసం వచ్చాను మీ సమస్య పాకిస్తాన్ కాంగ్రెస్ ఇంకెవరు దళారులు
ఆ చట్టాల్లో తప్పులు ఉంటే సవరణ చేయొచ్చు అది పెద్ద విషయం కాదు కానీ సవరణ అన్నది లేదు చట్టమే ఉండకూడదని పట్టుబడి సంస్థ వరకు చేశారు అంటే ఎందుకు ఆ చట్టం పాస్ అవుతే ముందుకు వస్తే రైతులకి మేలు జరుగుతుంది రైతులకి కావాల్సిన అన్ని చేసుకుంటారు ఇక మా బతుకు బస్ స్టాండ్ అవుతుంది అనుకుని దళాల్లో పాకిస్తాన్ కాంగ్రెస్ ముగ్గులు కలిపి రైతులను అడ్డు పెట్టుకుని ఆ చట్టాన్ని లాక్కుండా చేశారు మోడీ గారు పెద్ద మనిషి ఏమన్నారు ప్రధానమంత్రి గారు నేను రైతులకి చెడు చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు రైతులు మేలు చేయాలనుకున్నాను అందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చాను నిజంగా మీకు నచ్చకపోతే అంటే నేను చెప్పే దాంట్లో మీకు అర్థం కావలేదా మిమ్మల్ని నేను ఇంప్రెస్ చేయలేకపోయినా మీకు అర్థం ఏంటంటే చెప్పలేకపోయినా అనుకుని నేను బాధపడి సరే మీకు నచ్చినప్పుడు నేను చట్టం తీసుకున్నాను అని ఆయన మీకు అన్న పెట్టి క్షమాపణ చెప్పాడు మోడీ గారు ప్రధానమంత్రి అది పెద్ద మనిషి కాదు ప్రధానమంత్రి గారు సో అక్కడ అది చేశారు ఆ తర్వాత ఇంకొక సంఘటన జరిగింది ఏంటంటే ఆగస్ట్ 26 రిపబ్లిక్ డే నాడు అక్కడతో ఆగలేదు పాకిస్తాన్ కాంగ్రెస్ దళాలు భారతదేశం యొక్క పరువు తీయాలనుకుని ఏం చేశారంటే ఆ రోజు జెండా ఆవిష్కరించిన తర్వాత మోడీ గారు వీళ్ళు వెళ్ళిపోయి రైతులను పేరుతో ముసుగుతో రైతన్నలు కాదు రైతు పేరుతో ముసుగేసుకుని ఎవరైతే పాకిస్తాన్ వీళ్ళందరూ కుట్రదారులు ఉన్నారో దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలి దేశాన్ని పరువు తీయాలనుకున్నారో వాళ్ళందరూ ట్రాక్టర్లు వేసుకుని మనుషుల మీద ట్రాక్టర్లు ఇచ్చి పోలీసుల మీద గుద్దాలని చూసుకుని ఏదైతే భారతదేశం యొక్క జెండా ఉంది ఆ జెండాను తీసి వాళ్ళ జెండాని ఎక్కించుకున్నారు అంటే రైతులు భారతదేశం యొక్క జెండా పీకేస్తారా వీళ్ళ జెండా వెంకేస్తారా చెప్పడం జరుగుతుందా రైతులు చేయరు రైతులు ఏనాటికి చేయరు వాళ్ళ పట్ట గురించి మాట్లాడతారు కానీ రౌడీలు గుండాలు టెర్రరిస్ట్లకు మాత్రం రైతులు చేయరు కానీ వాళ్ళందరూ కుట్ర చేసి మొత్తానికి ఆ చట్టం ఉండకూడదు దేశ పరువు పోవాలి మోడీ గారికి చట్ట పేరు రావాలి ఎన్ని కుట్రలు చేస్తారు అక్కడ ఢిల్లీలో పంజాబ్కు సంబంధించింది ఆ సంఘటన జరిగింది అది అక్కడ కుట్ర ఫస్ట్ కుట్ర కాబట్టి కేసీఆర్ గారు ఏమంటారు నేను పంజాబ్ ఫాలో అవుతా పంజాబ్ ఫాలో అవుతున్నావు అంటే అక్కడ ఫార్ములాని ఇక్కడ తీసుకొచ్చి రైతులకి చూసారా రైతులారా మోడీ గారు మోసం మోడీ గారు మన ఒడ్లు కొట్టలేదు మోడీ గారు మన బాడీ రైస్ కొట్టలేదు మోడీ గారు మన న్యాయం చేయట్లేదు మన రైతులకి మోడీ గారు మంచిది కాదు భారతీయ జనతా పార్టీ మంచిది కాదు ఉద్రోహాల పార్టీ అని ఎన్ని నిందలు వేస్తూనే ఉన్నారు మీకు బీజేపీ మీద కోపం రావడానికే కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది ముమ్మాటికి నిజం ఇక ఆ ముక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని నేను అడుగుతున్నా మిమ్మల్ని కేంద్రం మీరేమీ పడలేదా మీరు పండించే ప్రతి గింజ పడలేదా టర్పాలు పడలేదా గోరుసంచులు పడలేదా పంటాలు పడలేదా లేకపోతే మీరు ఏదైతే లారీలో లోడ్ లెక్కిస్తున్నారో ఆ లారీని ఇంకో చోట తిప్పుతుందో వాటి కూడా డబ్బుకి ఇవ్వట్లేదా గోడానికి ఇవ్వట్లేదా అన్నిటికీ కేంద్రం ప్రతి పైసా ఇస్తుంది ప్రతి పైసాతో కొంటుంది మీరు ఇవాళ కేంద్రం ఏమంటుందంటే మీరు ఎంత బియ్యం ఇవ్వండి మేము తీసుకుంటాం కానీ బాయిల్డ్ రైస్ మాత్రం ఇవ్వద్దని చెప్తుంది ఎందుకు వద్దని చెప్తుంది అంటే కేరళలో తమిళనాడులోనే కొంతమంది అక్కడ రెండు రాష్ట్రాల్లో కొంచెం బాయిల్డ్ రైస్ తింటారు ఇంకా చోట్ల ఎక్కడ తిన్నారు మరి వాళ్ళేమో మాకు వద్దు మీరు రైస్ ఇవ్వండి తీసుకుంటాం అంటారు మరి ఏం చేస్తారు కేంద్రం కేంద్రం దగ్గర కూడా బాయిల్డ్ రైస్ ఫుల్గా స్టాక్ ఉంది మనకి అన్నం పెడతారు తింటాం ఇంకొంచెం పెడతారు తింటాం ఇంక నరాలు పడితే చాలు మేము తిన్నా కడుపు నిండిపోయింది వాత వచ్చేటట్టు ఉంది అంటాం అదే విధంగా మీరు హలో అదేవిధంగా ఇవాళ బాయిల్డ్ రైస్ తీసుకోండి తీసుకోండి అని కేసీఆర్ పదే పదే చెప్తున్నాడు ఇంకో విషయం కూడా మీకు తెలియాలి మేము అరవింద్ గారు నేను సంజయ్ గారు బీజేపీ నాయకులు అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళాం పీయూష్ గోయల్ గారిని కలిసాం అయ్యా పీయూష్ గోయల్ గారు ఏమిటండి లొల్లి జరుగుతుంది తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది మీరు తీసుకుంటారా తీసుకోరా ఏమని చెప్పారు కేసీఆర్ గారు అంటే మేమందరం ఉన్నాం చూసాం పీయూష్ గోయల్ గారు లెటర్ తీసుకొచ్చి
కేసీఆర్ గారు సత్యమో చూపించాడు. ఏంటంటే నేను మీకు కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఆ లెటర్లో నేను కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వను బియ్యమే ఇస్తాను అని ఆ లెటర్లో సంతకం పెట్టాడు కేసీఆర్. మరి అక్కడ సంతకం పెట్టిన మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చి ఉల్టా చేసి రివర్స్ లో మాట్లాడతారంటే ఏమీ లేదండి. జస్ట్ సింపుల్, భారతీయ జనతా పార్టీ బలపడుతుంది, తెలంగాణలో రాబోతుంది, తెలంగాణలో రాకుండా అడ్డుకోవాలి, పీక కోసాలి, తుంగులో తొక్కాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి. 2 లక్షల కోట్లు తిన్నాడు కేసీఆర్, సరిపోలేదు, 3 లక్షలు 4 లక్షల కోట్లు తినాలి, ఇంకా సరిపోతుంది కేసీఆర్కి, ఆయన బండారం బయట పెట్టకూడదు. కాబట్టి ఎంత డ్రామా చేస్తూ వచ్చాడు కేసీఆర్. మిమ్మల్ని అడ్డు పెట్టుకుని మీకు బీజేపీ మీద కోపం రావాలి, ఏమి కొట్టలేదు. 14 నుంచి 22 వరకు ప్రతిదీ బీజేపీ మీ దగ్గర కేంద్రం కొట్టుంటే, మీ పండించింది అత్యేకిస్తే, ప్రతి ఒడ్డు కొట్టుంటే ఇవాళ ఎందుకు సమస్య వచ్చిందంటే కారణం కేసీఆర్ గారు. నేను ఒక విషయం అడుగుతా, నేను మీరు కొన్ని సందర్భాలు చాలా మౌనంగా ఉంటారు, నాకు నచ్చుతుంది. ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి. గతంలో ఉద్యమాలు చేసిన రైతన్నలు ఎందుకు మౌనం పాటిస్తున్నారని అడుగుతున్నారు. లక్ష రుణమాఫీ చేస్తానన్నది కేంద్రమా కేసీఆర్? చెప్పండి, కేసీఆర్ కదా, మరి 3.5 లక్షల రుణమాఫీ చేస్తారా? చేస్తారా? చేయలేదు కదా, మరి మీరు 4 లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదు కేసీఆర్ అని? ఏనాడైనా మా రైతన్నలు మీరు కేసీఆర్ అడిగారా? పట్టుకుని అడిగారా అని అడుగుతున్నా నేను. అడగలేదు, మీరు మౌనం పాటించారు. ఇవాళ మీ 3 లక్షలకి ఏదైతే 1 లక్ష రుణమాఫీ, బ్యాంకులో వడ్డీ పెరిగిపోతూనే ఉంది, వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతుంది. మీరు బ్యాంక్ వెళ్ళి కొత్త అప్పు తీసుకుందాం అంటే బ్యాంక్ వాడు ఏమంటున్నాడంటే, మీరు 5 లక్షల రుణమాఫీ తీర్చినప్పుడు వడ్డీ పెరిగినప్పుడు నేను నీకు ఎందుకు కొత్త అప్పు ఇవ్వాలి అని బ్యాంక్ వాడు అడుగుతున్నాడు. అవునా? అవును కదా. అప్పుడు ఏం చేయాలి? చెప్పింది కేసీఆర్ అన్నప్పుడు కేసీఆర్ బ్యాంక్ వాళ్ళని పిలిచి, బ్యాంక్ వాళ్ళారా, నేనే చెప్పాను 1 లక్ష రుణమాఫీ చేస్తానని, నేను మీకు ఇవ్వడం ఆలస్యమైంది, 1 లక్ష రుణమాఫీ చేయడం ఆలస్యమైంది, 3 ఏళ్ళు అయిపోయింది, కాబట్టి నేను ఆ రుణం తీర్చేస్తాను, రైతులు ఇబ్బంది పెట్టుతూ మళ్ళీ కొత్త రుణం ఇవ్వండి అని కేసీఆర్ చెప్పాడా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? రైతుల ప్రభుత్వ మీకు మేలు చేస్తాడు కేసీఆర్ చేయట్లే కదా, మరి మేలు చేయని కేసీఆర్కి మీరు ఓట్లు ఎందుకు 2 సార్లు చేసి గెలిపించారు? చెప్పండి, ఎందుకు గెలిపించారు? తప్పైపోయిందా? అమాయకులా? ఇలాగే మాయ మాటలు చెప్పి మిమ్మల్ని 2014 నుంచి ఈ యొక్క 21 వరకు ఇవాళ మీరు బ్యాంకుని మీ డబ్బులు ఏదైతే డబ్బులు బ్యాంకులో వేసుకున్నారో అవన్నీ ఫ్రీజ్ చేశారు. ఎందుకు ఫ్రీజ్ చేశారంటే సర్వీస్ ఛార్జ్ కట్టమని మీరు చెబుతున్నారు. సర్వీస్ ఛార్జ్ ఏంటని మీరు అనుకుంటారు? రైతులకి కరెంట్ ఫ్రీ అని చెప్పారు కేసీఆర్, చెప్పాడా లేదా? చెప్పిన తర్వాత ఈ యొక్క సర్వీస్ ఛార్జ్ ఎందుకు కట్టాలని మీరు నిలదీస్తున్నారు, ఎదురు తిరిగారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు సర్వీస్ ఛార్జ్ కట్టకపోతే మేము ఊరుకునేది లేదని వాళ్ళు అంటున్నారు. మీ యొక్క పొలాల దగ్గర బావిలు ఉంటే ఆ మోటార్ ఉంటే ఆ మోటార్లు స్టార్టర్లు కూడా మీకు పంపుతున్నారు. ఆ స్టార్టర్లు మీకు పోతే మీ మోటార్లు పనిచేయవు, మీ గొప్పలానికి నేను అంత బావిలో వచ్చి. మరి ఇలాంటివన్నీ ప్రతిదానికి ఒక లింక్ పెట్టుకొని మీరు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేద్దామని ఫ్రీజ్ చేస్తుంది. మీ పెన్షన్ కావచ్చు, మీ డబ్బులు కావచ్చు, ఆస్తా పెన్షన్ కావచ్చు, మిగతా వాళ్ళ పెన్షన్ కావచ్చు, అన్ని డబ్బు బ్యాంక్లో ఉంటే ఎవడో డ్రా చేసుకోవడానికి అవకాశం కూడా లేకుండా చేశారు కేసీఆర్. అంటే ఒక పక్కన ఫ్రీ కరెంట్ అంటాడు, ఒక పక్కన ఈ యొక్క సర్వీస్ ఛార్జ్ కట్టమంటాడు, ఒక పక్కన 1 లక్ష రుణమాఫీ చేయడు. మరి ఇవన్నీ చేయని మనిషి ఓన్లీ 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 బీజేపీ బలపడుతుంది, బీజేపీ కొట్టాలి, దానికి మిమ్మల్ని అడ్డు పెట్టుకోవాలి, మీకు కోపం తెప్పించాలి, మోడీ గారు కోపం రావాలి, రాష్ట్రంలో కోపం రావాలి, మళ్ళీ ఆయనకి ఓటు వేయాలి అన్న నీచ నికృష్టమైన కుట్ర చేస్తున్నాను కేసీఆర్. మరి ఇలాంటి కుట్ర చేస్తున్న కేసీఆర్ని ఏం చేయాలి? అప్పు చేసి పప్పు కూడు అన్నారు, సినిమా ఉంది, ఆయన పప్పు కూడు తింటున్నాడు, మనం అప్పు కూడు తింటున్నాం. మనం ఏం చేయాలంటే జైల్లో ఆయన చెప్పు కూడు తినిపించాలి, చెప్పు కూడా తినాలి. ఎందుకంటే
అంటే రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు పడిపోయినవి ఉన్నాయి. ఒక్కసారి మళ్ళీ కూడా గుర్తు చేస్తారు, మళ్ళీ అదే రిపీట్ అవ్వాలి. వాళ్ళ గతంలో 60,000 కోట్లు అప్పు చేశారు, ఎవరికి చేశారు, ఎందుకు చేశారు, రైతన్నల కోసం చేశారా, ప్రజల కోసం చేశారా, ఎవరి కోసం చేసి ఇవాళ 60,000 కోట్లు అప్పు ఎందుకెళ్ళింది చెప్పండి. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం ఖర్చు పెట్టారా, ఎమ్మెల్యేల కోసం ఖర్చు పెట్టారా, ఎంపీల కోసం ఖర్చు పెట్టారా, వాళ్ళ కూతురు కొడుకు కోసం ఖర్చు పెట్టారా? లేకపోతే హైదరాబాద్ లో ఉన్న ఓల్డ్ సిటీలో వాళ్ళ కోసం ఖర్చు పెట్టారా? ఎవరి కోసం ఖర్చు పెట్టారా? వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకుంటారు ఎవరు అడగరు. కానీ మన నెత్తి మీద కరెంట్ ఛార్జీలు పెట్టి పెంచి మీరు కట్టండి అంటారు. ఎందుకు కట్టాలని అంటాం? మీరు కరెంట్ వాడుకుంటారు, వీళ్ళు మేము కట్టాలా? మరి ఇన్ని అవస్థావకాలు ఉంది, ఇన్ని మోసాలు చేస్తారు. కేసీఆర్ ప్రత్యక్షంగా మేము చూస్తున్నప్పుడు మీరు నడుము బిగించారు. ఒక్కటి అవ్వాలి, ఏ పంజాబ్లో చేశారో కానీ వాళ్ళ కోసం చేయలేదండి. వాళ్ళని రైతన్నల్ని మోసం చేసి వాళ్ళని అడ్డు పెట్టుకుని ఆ కాంగ్రెస్ పాకిస్తాన్ దళాన్ని చేసి వాళ్ళు లబ్ధి పొంది ఆ చట్టాన్ని తీశారు. ఆ చట్టం ఉంటే వాళ్ళు మీకు పరిస్థితి ఉండేది కాదు, మీకు స్వేచ్ఛ ఉండేది. మీ ఇష్టం వచ్చిన ఎక్కడ తీసుకున్నా అమ్ముకునేవారు, మీకు కావాల్సిన మార్కెట్ ప్రైస్ లో డబ్బు వచ్చేది. మరి అలాంటి చేయలేదు కాబట్టి వాళ్ళు అక్కడ చేసింది బీజేపీ కోసం. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది కేసీఆర్ ని నెల తీయాలి. నా లక్ష రుణమాఫీ లేదు, నన్ను మోసం చేస్తావు, నా ఫ్రీ కాలేజ్ కట్టావు, కానీ సర్వీస్ ఛార్జ్ కట్టమంటావు, నా బ్యాంక్ లో డబ్బు ఫ్రీ చేస్తావు, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయట్లేదు, ఇవ్వట్లేదు. నాకు అన్ని చెప్పండి, మాట్లాడండి, పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. ఇంకో మాట కూడా అంటాను, 14 నుంచి 21 వరకు 80 మంది రైతులు చనిపోతే ఏ నాడన కేసీఆర్ వచ్చి మీ కుటుంబాన్ని పరామర్శించాడా? పరామర్శించాడా? కనీసం చనిపోయిన రైతులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వచ్చి అమ్మా బాధపడద్దు, నేను ఆదుకుంటాను, గవర్నమెంట్ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారా? ఇవ్వలే. మరి భరోసా ఎప్పుడో మీ వల్లేమో ఆయన వల్లేమో మీరు చనిపోతుంటారు, కొన్ని వేల మంది చనిపోయారు. ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నారు? తప్పు చేస్తుంది కేసీఆర్, చనిపోయే కర్మ మీకేం పట్టిందండి? ఆ కుటుంబం ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ తుమ్ములో కొట్టాలి, గవర్నమెంట్ పడిపోవాలి, మీరు నిలబడాలి. ఇది మీరు ఆలోచించాలి. వాళ్ళ పొరపాటు జరుగుతున్న గల్లా పట్టుకోండి, కేసీఆర్ ని నిలదీయండి. మీకు ఆ వాయిస్ ఉంది, మీకు ఆ ధైర్యం ఉంది, మీకు అర్థం ఉంది. రైతన్నలకి మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు, దయచేసి భయపడద్దు. మేము నిలదీయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ సందర్భంగా రైతు సదస్సులో ఇంతమంది రైతులను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా నేను మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంకా మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా కేంద్రం దగ్గర తీసుకెళ్తాం, చెప్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఓపెన్గా మాట్లాడి, ఇంకేంద్ర కావాలి, రామలక్కడ కాదు, ఇంకా మా సమస్య ఉందని చెప్పండి, లేదా రాసిపండి. నేను తప్పకుండా అరవింద్ గారు, ఎంపీ గారు, మా స్థానిక నాయకులు, మేము కేంద్రం మోడీ గారి దృష్టికి తీసుకెళ్తాం, చెప్తాం. ఇదే సమస్య అంటే ఈ సమస్య మీద మా పోరాడదాం. మీరు ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేయండి, మీకోసం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది, నిలబడుతుంది, మీ పోరాటంతో ముందు నడుస్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినా ఇంకా మాట్లాడదాం అన్నా కానీ మీకు ఆపలేస్తుంది. మా అన్నీ వెయిటింగ్లో పెట్టడం నాకు దృష్టి లేదు. మళ్ళీ మా నాయన మీకు లేడు అరవింద్ గారు మాట్లాడారు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ మరోసారి నా ప్రతిజ్ఞ తెలియజేసుకుని సెలవు. నిజామాబాద్ జిల్లా పార్టీ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.
भारतीय जनता पार्टी जिला अध्यक्ष कामारेड्डी जिला अरुणा तारा चीफ गेस्ट भारतीय जनता पार्टी जातीय कार्यसभा सभ्युरालु माजी एंपी श्रीमती विजयशांति गारु राष्ट्र भारतीय जनता पार्टी उपाध्यक्ष वेटल लक्ष्मीनारायण गारु राष्ट्र भारतीय जनता पार्टी कार्यदर्शी बल्ल गंगारेड्डी गारु निजामाबाद जिला बीजेपी इंचार्ज बीसाल चंद्रय्य गारु పెద్దలు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అంజాపూర్ శ్రీనివాస్ గారు వద్దం మహిపాల్ రెడ్డి గారు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు మల్లాది రెడ్డి గారు మల్లికార్జున రెడ్డి గారు వినయ్ కుమార్ రెడ్డి గారు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు జ్ఞానం రాజు గారు కొత్తంగల్ కిషన్ గారు కొత్తంగల్ లక్ష్మీనారాయణ గారు నరసింహారెడ్డి గారు జీవి నరసింహారెడ్డి గారు మరి బాబు రెడ్డి గారు భూమన్న గారు పెద్ద భూమన్న గారు నేను శ్రీనివాస్ గారు కలకుంట్ల రాము గారు కమలాకర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న నా తోటి భారతీయ జనతా పార్టీ సోదర సోదరిమణులు మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నదాతలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా అందరిని కోరుతా ఉన్నాను మనకు ఊడువెంటి అన్నదాత కోసం ఇంకా కొద్దిసేపు మనం ఆకలి ఓర్చుకుందాం ప్రత్యేకంగా హనుమాన్ దీక్షలో ఉన్న నా సోదరులందరికీ కూడా నేను శిరస్సు వంచి క్షమాపణలు కోరుతా ఉన్నా లేట్ అవుతా ఉంది మీకు కానీ మనం అన్నదాత కోసం కొంచెం సేపు ఓపిక పడదాం ఆడపడుచు పట్ట తడిపెడితే ఇంటి గారి ఇష్టం అంట రైతన్న కట్టికి తడిపెడితే రాష్ట్రానికి అరిష్టం ఇంత పూర్త స్వయంరేఖమై మనం కలవకుండా చంద్రశేఖర్ జై జవాన్ జై కిసాన్ జవాన్ని ఒకసారి కాదు అనేక మార్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన భారతదేశం యొక్క త్రివిధ దళాలని కించపరిచే విధంగా చాలాసార్లు మాట్లాడారు వాళ్ళు పాకిస్తాన్ లకు పోయి సర్జికల్ స్ట్రైక్ చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేసి తెల్లారి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అందరు ఆఫీషియల్స్ అందరు కలిసి మీడియా సమావేశంలో ఏం చేశామని చెప్తే దానికి రుజువు కోరిన దుర్మార్గుడు దేశ ద్రోహి కల్వకుంట్ల చంద్రశేఖర్ చైనాతోని బాహాబాహీకి దిగి పెద్ద రచ్చ అయి మన రాష్ట్రం నుంచి కూడా కళ్ళ చచ్చిపోయాడు అమరుడైండు అట్టి బాహాబాహిలో కూడా చనిపోయిన మన సైనికుల్ని కూడా కించపరిచి చైనావాడు ఎగబడతానంట మన ఆర్మీ మొత్తం ఆడికెళ్ళి పారిపోయి వచ్చిందట కాబట్టి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మన జవాన్ని అనేక సార్లు కించపరిచేట్టు కలుగుతుంది ఇక మన భాషలో మాట్లాడాలంటే హిందూ భాషలో మతికెక్కినట్టు మతికెక్కి నాన్న
60% क्विंटल बटन किंदे अरवे कि अरवे कि
దాని యొక్క రకాన్ని మనకు ఒక 100,000 మనమే తింగలం 100,000 టన్నులు భయపడక్కర్లేదు మన రాష్ట్రంలో 2000 పైకి రైస్ మిల్స్ తయారు వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం వాడే అవకాశం ఉంది వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఎక్స్పోర్ట్ పర్మిట్ ఇచ్చి మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి మన రైతాంగం పడిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి కేసు నేను ఎందుకు చెప్తున్న పని కట్టుకుని మాట్లాడారు కొంతమంది నాకు కోపంలో వస్తుంది మళ్ళీ ఇంకింత వాళ్ళు ఏమంటున్నారు కేసీఆర్ ఈ మీద చెప్తున్నారు భయపడదని చెప్తున్నారు ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట లెక్క 78 లక్షల ఎకరాలు రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు 98 లక్షల ఎకరాలు ఐఎమ్ హ్యాపీ కోటి ఎకరాలు ఐఎమ్ హ్యాపీ ఏం బాధలేదు ఆ కోటి ఎకరాల్లో పండే వరిని ఎట్లా వాడుకోవాలి ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలియదు మనకు కావాలి దానికి కార్యక్రమం సిద్ధం చేయాలి కాబట్టి ఆ రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నాకు చెప్పి ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి మన రైతాంగం రాబోయే రైతు మంత్రి సభ్యుల ద్వారా విరివిగా ప్రచారం చేసి అప్పుడు మనకు వడ్లు అమ్ముకునే భారం అయితే ఉండదు వడ్డం భయపడే అవసరం లేదు చార్జీ తయారు చేసి నెక్స్ట్ వర్షకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగం సిద్ధం చేసినట్లయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు రైతులు పండి 24 ఏప్రిల్ 2020 గంగుల కమలాకర్ మల్ల ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పండిన ప్రతి గింజను కొంట అని ఏ ప్రభుత్వం ముందు రాలేదు ఏ ముఖ్యమంత్రి ముందు రాలేదు ఒక కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ప్రతి పండిన పంట గింజను కొంట అని చెప్పి చెప్పడం జరిగింది దేశంలో ఈ రోజు వరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో గొంతు పడిపోయింది గవర్నర్ 2 అక్టోబర్ 2021 హుజూరాబాద్ ఎన్నికల సమయంలో మంత్రి హరీష్ రావు రైతులంతా బ్రహ్మాండంగా వర్క్ తీసుకువచ్చున్నారు హరీష్ రావు యాసింగి వంటి జనమని తప్పు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కావాలని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు ఏ కుదరంగా పడ్డారు కొట్టడం బ్రహ్మాండంగా ఊరికి ఐకెళ్ళి సెంటర్లు పెట్టాం పట్టుకునే కార్యక్రమం జరిగింది ఇది కాకనే మళ్ళీ కొత్త కదా ఏ యాత్రని వర్తయ్యారు మళ్ళీ ఇదో బాధగా ఈ గిమ్మిది అప్ప మీరు ఏం చేస్తారో చెప్తారా హుజరాబాద్ ప్రాంతంలో బ్రహ్మాండంగా సీడ్ పండించే కంటే విత్తనాలు పండించే రైతులు ఉంటారు అదే వానకాలం విత్తనం అంతా వానకాలం విత్తనం కావాలంటే సీడ్ అయ్యద్దా ఏం ఇబ్బంది లేదు పొద్దున్నే కరీంనగర్ గారు కలెక్టర్ గారు కూడా చెప్పిండ్రు మీరు ఇక్కడ ఏ రైతులు కూడా ఇబ్బంది లేదు యాసంగి పంటలో బ్రహ్మాండంగా వరకు పండించే కార్యక్రమం కూడా చేయొచ్చని మనం చేస్తాం ఇక 13/4/2017 దేశం ఆరం చేసింది కేసీఆర్ నేను ఇల్లున్నా తెలంగాణలో 55 లక్షలు తెలంగాణలో 55 లక్షల మంది రైతులు మనకు వాడేటటువంటి ఎరువులు యూరియా 13 లక్షల టన్నులు వాడుతున్నాం డిఎల్పి ఎన్పికే ముఖ్యమంత్రి భర్తాలు 11 లక్షల టన్నులు వాడుతున్నాం 170,000 టన్నులు పొటాషియం వాడుతున్నాం కొంత వేరే వేరే మందులు వాడుతున్నాం అమోనియా యూరియా వాడుతున్నాం అక్కడికి ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర దేశం దేశం 60 టన్నులు వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెంచాం ఈ 4,000 కోట్లు లాగుడే వచ్చే సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుందో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం ఇండియాలో 100% సప్లై ఈ ఈ మాట చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే బుధవారానికి 5 సంవత్సరాలు నిండుతాయన్నారు వచ్చే బుధవారం 5 సంవత్సరాలు నిండితే 13 ఏప్రిల్ ఇక నిజామాబాద్ జిల్లా రైతాంగం మరిన మన మోర్తాళ్ల తుర ఏం మాట్లాడారు ఒక్కసారి నన్ను దయచేసి రైతుల పంటలు మీ పథకము
ఈ
ఇదంతా అలానే సాగాలా? ఇలా కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అన్న రాజన్న కాలంలో 80% 90% సబ్సిడీల తోటి ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఆ స్కీమ్లు ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే సహకరిస్తారా? సహకరిస్తారా? సహకరించరు. ఆ సహకరించే రోజు ఎవరు తీసుకురావాలా? భారతీయ జనతా పార్టీ సర్కార్ ఎవరు తీసుకురావాలా? ప్రతి రైతన్న తీసుకురావాలా తెలంగాణ. ఆ తెచ్చిన రోజు ఆ వేరేదలు వస్తాయి, కోల్డ్ స్టోరేజ్లు వస్తాయి. బాంబేలో కూసున్నోడు ఏదైతే ఎక్స్పోర్టర్ ఉంటాడో వాడు పసుపు రైతు కాళ్ళకాడికి వచ్చి రేట్ ఫైనల్ చేసుకో. ఆ పరిస్థితి తీసుకొస్తాం భారతీయ జనతా పార్టీ. ఇలా 9,000, 10,000, 13,000 అమ్ముకుంటున్నాం పసుపు. ఆనాడు 15,000 అమ్మకపోతే నా పేరు అరవింద్ గారు అన్న. మీరు పంట పండాలంటే విత్తనాలు వేసేసి ఇంట్లో పండుకుంటే పంట అసలు రాదు రాదు కదా. ఏదైనా అంటే మన పంటకి ధర రావాలా, మన పంటకి మార్కెట్ చేసుకోవాలంటే పండే కాడికి వెళ్ళి అమ్ముకునేదాకా ధర పైసలు బ్యాంకులు పడేదాకా ప్రతి స్టెప్ మీద పనిచేయాలి. విజయశాంతమ్మ మాట్లాడు కూడా చెప్పింది నూతన వ్యవసాయ చట్టాలు. నూతన వ్యవసాయ చట్టాలలో ఇదే ఉన్నది. పసుపు పంట కానీ వరి పంట కానీ మొక్క పంట కానీ నువ్వు రైతన్న కోసిన రోజు ఏ రోజైతే కోస్తావో ఆ రోజు ఖరీదారుడు నీ పొలానికి వచ్చి తీసుకొని పోతాడు సాయంత్రం వరకు పైసలు ఇచ్చి. అది నూతన వ్యవసాయ చట్టం. పంట జబ్బు వస్తే ఆ ఖరీదారు తోటి నువ్వు చేసుకున్న అగ్రిమెంట్ లో ఇన్సూరెన్స్ ఉంటది, బీమా ఉంటది పంటకి. ఆ అగ్రిమెంట్ లో కోల్డ్ స్టోరేజ్ ఉంటది. ఆ కోల్డ్ స్టోరేజ్ లో నరేంద్ర మోడీ 80% పైసలు ఉంటాయి. ఈ లింకేజ్ ఏర్పాటు చేయాలి. ఇది పసుపు కోసం ఒక ఎంపీని మొదటిసారి ఎంపీని నేను చేసి సగం పని చేసి చూపిస్తే ఈ దరిద్రుడు 80 సంవత్సరాల నుంచి వాడి పాడే ఉన్నాడా దిష్టి బొమ్మలు ఎక్కువ ఒక్క ముఖం మంచి ఉండదు ఒక్క ముఖం అనేది మళ్ళా మన ఒక మహిళా గవర్నర్ మీద ఇష్టం ఉన్నట్టు జోకులు చేస్తా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి ముఖం చూసుకోరు మీ వాడిని కొంచెం పాడేది కొడుకు చూసుకో ఆ కొడుకు చూసుకో వాళ్ళ ముఖం పెద్ద ఉందా వాళ్ళ ముక్కు పెద్ద ఉందా. మీరు కూడా గవర్నర్ మీద జోకులు మహిళా గవర్నర్ పక్క రాష్ట్రం మళ్ళా తమిళనాడు. ఇక నీ శైలే కేటీఆర్ శైలే మా మహిళ అయిపోయింది నేను మాట్లాడు. ఆమె ఏం చేయాలో మీరే చేసారు నేనేం చేయలేదు. మీరే అయినా సిగ్గురాలి అయినా సిగ్గురాలి టీఆర్ఎస్ ఇవాళ వరి వరి ముచ్చడం కొత్త అన్న ఏమేం మాట్లాడారు? 2,25,00,000 టన్నుల వరి వస్తే కూడా రాని దానికి ధర ఉంటుంది, దానికి అమ్ముకునే పద్ధతి ఉంటుంది, దానికి స్ట్రాటజీ చేద్దాం. మనం అందరం కూర్చుందాం, మనం ఎక్స్పోర్ట్ చేద్దాం, మన బ్యాండ్ మనం క్రియేట్ చేద్దాం, ఎక్స్పోర్టర్ల తయారు చేద్దాం. మన దగ్గర 2,000 మంది రైస్ మిల్లర్లు ఉన్నారు. రైస్ మిల్లర్లకు ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇద్దాం. నేను మల్లికార్జున రెడ్డి 2 ఎఫ్పిఓ తయారు చేశాను. పసుపు రైతులకు 2 ఎఫ్పిఓ తయారు చేసాం. వాళ్ళకి స్పైస్ బోర్డ్ పెట్టి ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఆయన ఎమ్మెల్యే, ఆయన మంత్రి, నేను మొదటిసారి ఎంపీని. గందుకే అంటారు మనసు ఉంటే మార్గం ఉండదని పెద్ద భాష. ఇలా ఇద్దరికి ఇచ్చిండు. ఏ బ్రాండ్? మన వరికి బ్రాండ్ ఉందా? గవర్నమెంట్ ఏదైనా కేసీఆర్ బ్రాండ్ తయారు చేసిందా? ఎక్స్పోర్ట్ ఒక కిలో ఎక్స్పోర్ట్ చేసిందా? గణిగానం నరికినోడు వాతాల పోసేది ఇలా కేంద్రం కొనాలి అంటు. కేంద్రం కొనని ఎప్పుడు చెప్పింది రవి? ఇగో విజయశాంతి గారు మాట్లాడుతూ ఇదే లీటర్ ప్రస్తావన 4 అక్టోబర్ 2021 కేంద్ర ఐఏఎస్ ఆఫీసరు అనిల్ కుమార్ గారు జిఎంఓ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసిచ్చి ఫస్ట్ పాయింట్ స్టేట్ షెల్ నాట్ డెలివర్ పారాబాయిల్ రైస్ టు ఎఫ్సిఐ ఇన్ ఫ్యూచర్. ఇవ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చిన లేఖ 4 అక్టోబర్ 2021 పారాబాయిల్ రైస్ ఇయ్యము అని.
మళ్ళీ పంజాబ్ లో ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా మాకు ఉండాలి. తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తా ఉన్నా 2013-14 తెలంగాణ నుంచి కొన్న వడ్లు 24 లక్షల మెట్రిక్ టన్నులు. 2014-15 ఇప్పటికి మోదీ గారు వచ్చాడు ఫస్ట్ టైం 24.3 లక్షల టన్నులు. 2015-16 అదే 24 లక్షల మెట్రిక్ టన్నులు. 2016-17 24.53 లక్షల మెట్రిక్ టన్నులు. 2017-18 54 లక్షల మెట్రిక్ టన్నులు. 2018-19 77 లక్షల మెట్రిక్ టన్నులు. 2019-20 111 లక్షల మెట్రిక్. 2020-21 అంటే గత సంవత్సరం 141 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే మోదీ గారు వచ్చినాక ఫస్ట్ సంవత్సరం 24 లక్షల మెట్రిక్ టన్నులకు వెళ్ళి పోయిన సంవత్సరం 141 లక్షల మెట్రిక్ టన్నుల కడిగి 600% తెలంగాణ నుంచి వడ్లు కొనుగోలు పెంచిన ఘనత నరేంద్ర మోదీ. ఈ సిగ్గులేరులు టీఆర్ఎస్ కొడుకులు వీళ్ళు ప్రతి ధాన్యం గురించి నేనే కొంటున్నా. అసలు 28 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి కొట్టలేడు, కేసీఆర్ కొట్టుండని సిగ్గు అంతే కదా. అసలు ఏంటి బతుకుంటారు, పోయి ఆత్మహత్య చేసుకొని సావాలి కదా, ఆత్మహత్య చేసుకొని సావాలి కదా. ప్రజలు తిరగబడి రైతులు తిరగబడి మిమ్మల్ని మోసం చేయలే. 3016 రూపాయలు వచ్చినాయా, 3016 రూపాయలు వచ్చినాయా, రాలేదు వచ్చినాయా. లిబియాల గద్దాఫీ గారిని బయటకు గుంజుకొచ్చి కాచి పడేసినట్టు కాచి పడే రోజు తెచ్చుకోకరా ఆయన కేసీఆర్ ఆ రోజు తెచ్చుకో. ఇది పంజాబ్ లో ఉన్నట్టు కొంటున్నాడు. పంజాబ్ లో అన్న పోయిన సంవత్సరం 202 లక్షల పెట్టిస్తారు, మన తెలంగాణలో 141 లక్షలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కలిపితే 225 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది మన తెలుగు రాష్ట్రం. అంటే పంజాబ్ కంటే ఎక్కువ, పంజాబ్ కంటే ఎక్కువ ఉన్నది మన తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలకి. ఇది ఇలా ఏ ముఖం తోటి కల్వకుంట్లో ప్రోగ్రామ్ మండల కేంద్రాలలో 4వ తారీఖు అన్ని మండల నిరసన. దేనికి నిరసన? మీ ముఖ్యమంత్రి పోటీ చేస్తా అన్నాడు, ఇవాళ ఢిల్లీలో పోయి పంటిలో పెరుగుతున్నాడు. వరి బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తా అన్నాడు, ఢిల్లీలో పోయి పంటిలో పెరుగుతున్నాడు. 6వ తారీఖు జాతీయ రహదారులు రాస్తా రూపంలో ఏంటికి మీరు మోసం చేశారు. 7వ తారీఖు అన్ని జిల్లాలలో ఏదో చేస్తారట. 8వ తారీఖు అన్ని గ్రామాలలో ఇంటి మీద నల్ల చేయండి. అచ్చా మా దయాకర్ రావు పంచాయతీరాజ్ మంత్రి, పంచాయతీరాజ్ మంత్రి అండి దయాకర్ రావు. ఆయన ఇప్పుడు స్టేట్మెంట్ చదివినా కేవలంగా రైతు అంటే నల్ల జెండా ఎగిరేపోతే రైతు బంధు పని చెప్తారు. రైతు బంధు పని నీ ఈ పొల కొడతారు రావా, నీ ఈ పొల కొడతారు రైతులు. ఒక మహిళ అంటే గౌరవం లేదు, ఒక రైతు అంటే రైతుని భయపెట్టించుడు, ఆంధ్రని భయపెట్టించుడు. అరవింద్ అన్ని క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడతాడని అరవింద్ మీద ఎగవాడు దాడులు చేసు. ఇదే నీ బంగారు తెలంగాణ దరిద్రుడా, ఇలా రైతుల బుస పోసుకుంటా ఉన్నావు. ఇక 11వ తారీఖు ఎల్లుండేట ఢిల్లీలో అశోక హోటల్లో 300 రూపాయలు బుక్ చేసి నన్ను ఫైవ్ స్టార్ హోటల్ ఢిల్లీలో ధర్నా చేయాలి కనుక్కొని 300 రూపాయలు ఫైవ్ స్టార్ అశోక్ హోటల్లో టీఆర్ఎస్ బుక్ చేసి ఇలా ధర్నా ఎంత కాస్ట్ ధర్నా ఫైవ్ స్టార్ ధర్నా. వీళ్ళు పొలిటికల్ పార్టీ, వీళ్ళు రైతన్నల మీద ప్రేమ లేదు. ఇలా ఈ ప్రాంతంలో బాన్స్వాడ ప్రాంతంలో బోధన్ ప్రాంతంలో ఇలా వరి కోతలు మొదలైపోయినాయి. పోయేసి 14వ తారీఖు అమ్మేసుకుంటున్నారు. ఈయనంట 12వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ పెట్టి నిర్ణయం చేస్తారట ఏం చేయాలి. అప్పటికి సగం పడ్డ అప్పుడు ఈయన నిర్ణయం చేసి అది ఇంప్లిమెంట్ చేసేవారు సగం పడ్డ అప్పుడు పోతుంది. రైస్ మిల్లర్లు తక్కువ ధరకు కొంటున్నారు. చేయాల్సింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి నేర్చుకో. బ్రోకెన్ రైస్ కి పారాబాయిల్ రైస్ కి 300 రూపాయలు
2 లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా అన్నావు, మిషన్ కాకతీయ కట్టినా అన్నావు, నువ్వు 300 రూపాయలు ఇస్తే 1000 కోట్లలో కథం అయిపోయే పంచాయతీకి ఇవన్నీ ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తారంట. మళ్ళీ ఆయన చేసిన ప్రామిస్ లను ఇంటర్వ్యూ. ఇటువంటి దరిద్రుడు ఎలా మనకి ముఖ్యమంత్రి ఉన్నాడు? ఇక ఈయనకి మీ రైతన్నలకి తెలంగాణలో 55 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పారు. 55 లక్షల మంది రైతులకి 1000 కోట్లు రాదా? 55 లక్షలు అంటే మనిషికి 1500 రూపాయలు అంతేనా? 1000 కోట్లు 1000 1500 రూపాయలు సుమారు ఈడ మా కల్వకుంట్ల కవిత ఏమన్నా చూడండి, 1000 కోట్లది ఎంత దాన్ని ఒకసారి పే చేయమన్నా. మన మొత్తం రాష్ట్ర బడ్జెట్ ఎందుకంటున్నాం? ఇటువంటి ఏదైనా ఒక కార్యక్రమం చేసిన
పుణ్యం కలవకుండ చంద్రశేఖర్ రావు ఇలా దొంగదీస చేస్తా ఉన్నాడు, రైతుల్ని మభ్య పెడతా ఉన్నాడు, టోటల్ రైతులని ఆత్మహత్య చేసుకునేటట్టు అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తా ఉన్నాడు. ఈయనని రానున్న కాలంలో భూస్థాపితం చేయకపోతే మన పాపం చేసిన రైతులు మన అన్నదాతల్ని కాపాడుకోవాలి. అన్నదాతని కాపాడుకోవాలంటే ఇవాళ రాష్ట్రీయ తెలంగాణ కావాల్సిందే. మీకు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. దయచేసి భారతీయ జనతా పార్టీని రానున్న కాలంలో పెంచండి. ఈ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇంతకుముందు ఇటువంటి కార్యక్రమం పెట్టాలంటే నేను 50 ఫోన్లు మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ ఒక్క ఫోన్ మాట్లాడలేదు నేను ఈ కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లాలో ఆటో పైలట్ మీద నడుస్తుంది. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను మల్లికార్జున రెడ్డికి, ప్రకాష్ రెడ్డి గారికి, మలయాది రెడ్డి గారికి. మలయాది రెడ్డి గారికి చేతులు జోడించి నేను నమస్కారం తెలియజేస్తావా. మలయాది రెడ్డి గారితో పాటు శ్రీధర్ సర్పంచ్, బాలరాజు, అశోక్, హిందువాహిని, విజయమయ్య, బోధన్ శివ, భూపాల్ రెడ్డి, వినోద్, వినాయక్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్ నాయక్, అశోక్, రాజాగౌడ్, కిషోర్ వీళ్ళందరూ శివాజీ విగ్రహం కోసం, హిందూ రాష్ట్ర స్థాపన కోసం 8 రోజులు వీళ్ళందరికీ కూడా చేతులు జోడించి నేను నమస్కారం తెలియజేస్తాను. ఇవాళ భారత్ మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లాలో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నది. రానున్న కాలంలో అరుణమ్మ మీ జిల్లా మా జిల్లా రెండు స్వీప్ చేస్తాం. 9999 మా నాయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే కేసీఆర్ సోపతి కట్టు 9999 గెలిచాడు. నేను కేసీఆర్తో దుష్మణి చేసి 9999 భారత్ మాతాకి ఎవరు కూడా స్టేట్మెంట్కి రావద్దు. దయచేసి